Welcome to Mercy Study Circle. Hi, hello, namaste. Welcome back to Mercy Study Circle. Name me Mercy. Iro chupka par topic ente ante. Sandhana ne topic iro jo nech kona teachers. Gata kalamlo shabda alankara alak sambandhen china alankara al nech kona. Iro jo sandhana ne topic no nech kona teachers. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది టీచర్స్. టాపిక్ లో వెళ్ళిపోదామండి. అసలు సంధి అంటే నిర్వచనం ఏంటి? పూర్వ పరస్వరాలకు పరస్వరంబు ఏకాదేశం ఒకటను సంధి అంటారు. పూర్వ పరస్వరాలు, అసలు పూర్వ పర అంటే ఏంటి? పూర్వ పదము అంటే మొదటి పదము, పరపదము అంటే రెండవ పదము, స్వరాలు అంటే అచ్చులు. ఇక్కడ అతడు, డు అనేది హల్లు, హల్లులో అచ్చు అనేది ఉందా లేదా? ఉంది. డు అనేది మనం ఎలా రాస్తాం? ఇడ్ ప్లస్ ఈక్వల్ డు. సో ఇక్కడ ఉ అనే స్వరం ఉంది, ఇక్కడ ఉ అనే స్వరము. పరస్వరాలకు అంటే పరపదంలో ఉన్న స్వరం ఏంటి? ఉ. పూర్వ పరస్వరాలకు పరస్వరంబు, ఈ పరస్వరంబు అంటే రెండవ పదంలో అచ్చు ఏకాదేశం ఒకటను సంధి అంటారు. ఏకాదేశం అంటే పూర్వ పదములోని చివరి అచ్చు. పూర్వ పదములోని చివరి అచ్చు ఏంటి? ఉ. పరపదములోని మొదటి అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు కలిసి వాటికి సమానమైన ఒకే అచ్చుగా గాని వీటికి సమానమైన అచ్చు ఏంటి? ఉ. లేదా పరపదములోని మొదటి, ఇక్కడ చూడండి, పూర్వ పదంలోని మొదటి అచ్చు ఏంటి? ఈ ప్లస్ పరపదంలోని మొదటి అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు ఏంటి? ఈ. పరపదంలోని మొదటి అచ్చు కానీ వస్తే వాటిని ఏకాదేశం అగును. ఇక్కడ ఈ అనేది వస్తుంది, ఫస్ట్ ఈ అనేది రాదు, సెకండ్ ఈ అనేది వస్తుంది. ఇదంతా కన్ఫ్యూజ్ గా ఉంటది అని మీరు ఫీల్ అయితే ఏమి, సింపుల్ గా రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశం అంటారు. సంధి అంటే నిర్వచనం చూసాం. సంధులు రెండు రకాలు, సంస్కృత సంధులు, తెలుగు సంధులు. సంస్కృత సంధుల్లో మొదటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అంటే అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. ఉదాహరణ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రళయ ప్లస్ అగ్ని, ప్రళయ. యాలోనే ఏముంది? అచ్చు అనేది ఉంది. ఆ ప్లస్ పరపదంలోని ఆ. ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఆ, ఇక్కడ దీర్ఘం ఏమొచ్చింది? ఆ వచ్చింది. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు, అవియే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. ఇక్కడ అవియే అచ్చులు పరమైనప్పుడు ఏమవుతుంది అంటే దీర్ఘము. ప్రళయ అంటే ఏమొచ్చింది? దీర్ఘం వచ్చింది. ఆ అనేది వచ్చింది, సో దీర్ఘం అనేది వచ్చింది. సో ఇలాంటి దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కవి ప్లస్ ఇంద్రుడు, కవి. పూర్వ పదంలో ఏ వచ్చింది? ఈ అనే అచ్చు ఉంది. పరపదంలో కూడా ఈ అనే అచ్చు ఉంది. సో ఇక్కడ ఆ ఈ ఊర్లకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. దీర్ఘం ఇక్కడ ఏమొచ్చింది? ఈ అనే అచ్చు వచ్చింది, కవీంద్రుడు. సో ఇక్కడ ఈ అనేది దీర్ఘం వచ్చింది. నెక్స్ట్ భాను ప్లస్ ఉదయం, భానులో ఉ అనే అచ్చుంది. ఉన్ ప్లస్ ఉ అనే అచ్చుంది. పరపదంలో కూడా చూడండి, ఉ అనే అచ్చు ఉంది. అవి అచ్చులు పరమైనప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దీర్ఘం ఏకాదేశం అగును. దీర్ఘం అనేది ఏంటి? ఉ అనే దీర్ఘం. సో భానోదయం, భానోదయం అంటే మళ్ళీ గుణసంధిలోకి వెళ్ళిపోతుంది. ఓ అనేది వస్తుంది, ఇక్కడ ఓ అనేది లేదు కదండి. ఓ అనేది గుణసంధిలో ఉంటుంది, అది ఆ క్లాస్ చెప్పుకున్నప్పుడు అది నేర్చుకున్నాను టీచర్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరొక ఎగ్జాంపుల్ చూస్తే ముని ఇంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. ఈ అనేది వస్తుంది, అంటే ఇక్కడ అవే అచ్చులు వస్తున్నాయి కాబట్టి ఇది సౌందర్య సంధి వస్తుంది. అదే మునేంద్రుడు అయితే గుణసంధిలోకి వెళ్ళిపోతుంది. మునేంద్రుడు ఏ అనేది అక్కడ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, సో అక్కడ గుణసంధి ఏర్పడుతుంది. రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు. ఈజీగా సంధులు గుర్తుండాలి అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధులు నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ టెట్ సిలబస్ లో కూడా సంధులు నిర్వచనాలు కూడా ఇచ్చారు,
నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు ఏ పదం ఇచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అది ఎలా అంటారో చూద్దామండి. ఇక్కడ ఆ ఏ ఊర్లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం మగులు, అంటే అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది. పదంలోనే ఉంటుంది ప్రళయాగ్ని ఆగ్ని ఆ అనేది దీర్ఘం వస్తుంది, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. మునీంద్రుడు కవీంద్రుడు ఈ అనేది దీర్ఘం వస్తుంది. సో అక్కడే మనం ఐడెంటిఫై చేయొచ్చు పదాన్ని. ఒక పర్టికులర్ గా చదివితే మనకు సూత్రం గుర్తొచ్చేస్తుంది. అదే భానోదయం ఓ అంటే అక్కడ గుణసంధి వస్తుంది. భానోదయం అంటే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. చూడండి మీరు పదాలు బట్టి పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు సందులు గుర్తుండవు. నిర్వచనం ముందు నేర్చుకోండి. నిర్వచనం నేర్చుకుంటే దాన్ని బట్టి వాడిచ్చిన పదము ఏంటనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది టీచర్స్. సో ఇది టీచర్స్, ఇంతవరకు మనం సవర్ణ దీర్ఘ సంధి నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో గుణసంధి అనాదేశంది ఇలా సందులు కంప్లీట్ చేద్దాం టీచర్స్. మీకు వీడియో ఒక 2 టైమ్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది టీచర్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.